जग्गंपेट तहसीलदार कार्यालय फिब्रवरी 8వ तेदी నుంచి 22వ तेदी వరకు జరుగు రిలే నిరాహార దీక్షలకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షు జుత్తుక నాగేశ్వరరావు ఉపాధ్యక్షుడు సాదే నరేంద్ర రిపబ్లిక్ పార్టీ తరపున మద్దతు తెలియజేశారు। ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జుత్తుక నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రికి పాదయాత్రలో విఆర్ఏలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గండేపల్లి మండల కన్వీనర్ శీలం వీర్రాజు మండల విఆర్ఏల ప్రెసిడెంట్ సైనం సోములు సెక్రటరీ పిట్ట వెంకటమౌళి వైస్ ప్రెసిడెంట్ కలిదిండి అర్జున్ మండల విఆర్ఏలు పాల్గొన్నారు। అందరికీ వందనాలు। నా పేరు సాధన నరేంద్ర బాబు। నేను రిపబ్లికన్ పార్టీ తరపున జిల్లా ఉపాధ్యక్షులుగా పని చేస్తున్నాను। ఈ రోజు జరుగుతున్నటువంటి రిలే నిరాహారదీక్షకు రిపబ్లికన్ పార్టీ తరపున మద్దతు ఇవ్వడానికి ఈ రోజు మేము మా జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి జుత్తుక నాగేశ్వరరావు గారిని అలాగే మా యొక్క కమిటీతో మేము ఈ రోజు నిరాహారదీక్షకు రావడం జరిగింది। ఈ రోజు జరుగుతున్నటువంటి నిరాహారదీక్షకు కారణాలు ఏంటంటే గ్రామాలకు మూల స్తంభాలైన విఆర్ఏల్ ఈ రోజు దారి మళ్ళించి జీతాలు ఇస్తామని చెప్పేసి 20,000 దాకా జీతాలు ఇస్తామని చెప్పి జగన్ ప్రభుత్వం గారు గత పాదయాత్రలో మాట ఇవ్వడం జరిగింది। ఆ యొక్క మాటను ఇప్పుడు నిలబెట్టుకోవాలని మేము రిపబ్లికన్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం। ఆ యొక్క మాట ఏదుందో నిలబెట్టుకొని మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాం। మాట గాని తప్పితే మళ్ళీ అధికారం కోల్పోయే అవకాశాలు ఉన్నాయని ఈ యొక్క విఆర్ఏలకు సహాయకులు విఆర్ఏల కనీస వేతనాలు ఏతే ఉన్నాయో రిపబ్లికన్ పార్టీ తరపున నేను అడుగుతున్నాను। మేము అడిగేదల్లా ఒకటే, గ్రామానికి వెన్నుముకనేటువంటి విఆర్ఓలు అటువంటి విఆర్ఏల్ని వారికి జీతభత్యాలు లేకుండా ఈరోజు నిత్యావసర సరుకులు చూసుకున్నట్లయితే ఆకాశాన్నంటున్నటువంటి పరిస్థితి ఉంది। అటువంటి పరిస్థితుల్లో 10,050 రూపాయల జీతానికి ఏ వ్యక్తి పనిచేస్తాడని నేను అడుగుతున్నాను। ఇప్పటికైనా మరి వారికి జీతాలు పెంచుతామని ఆనాడు అమరావతిలో వారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మాట ఇచ్చారు। మరి ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత వారిని ఏమాత్రమో పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంది। ఇప్పటికైనా సరే వారు గత సంవత్సరంలో ఎన్నో దీక్షలు చేశారు, మరి ఈ సంవత్సరంలో కూడా మళ్ళీ 8వ తారీఖున మొదలుపెట్టారు। ఇప్పటివరకు కూడా వారిని పలకరించిన పాపానికి పోలేదు। కాబట్టి మరి ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే వారికి జీతభత్యాలు డిఏలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం। అలాగే నామినీగా పని చేస్తున్నటువంటి విఆర్ఏలను పర్మనెంట్ చేయాలి, అర్హత ఉన్న వారిని విఆర్ఏలుగా చేయాలని విఆర్ఓలుగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం। వారు ఏ అయితే న్యాయమైన కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నింటిని కూడా తక్షణమే మీరు పరిష్కరించి వారికి న్యాయం చేయాలని, లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున మా పార్టీ వాళ్ళకి పూర్తి మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నాను। అలాగే ఈ యొక్క వారి కోరికలను తీర్చకపోతే ఇక్కడే వంట వార్పు కార్యక్రమాలు చేసి ఈ యొక్క దీక్షలను మరింత విస్తృతం చేస్తామని తెలియజేస్తూ